మంచిల రామీంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. రైతులకు సన్నవరికి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్కు 2500 రూపాయలు ఇవ్వాలని, ఫసల్ బీమా యోజన రైతులకు వర్తింపచేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రామీంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండల స్థాయిలో తహసీల్దార్ ఆఫీస్ ముందర రైతుల యొక్క రేటు సన్నవరికి ఈ తెలంగాణ ప్రభుత్వం సన్నవారి వర్షాకాలంలో ఏం చెప్పడం జరిగిందంటే, మీరు దొడ్డువాడు మక్కలు కానీ దొడ్డువాడు కానీ పెట్టకండి, సన్నవాడులు పెట్టండి, వాటికి మేము 100 200 పెంచమా రేటు అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. అదేవిధంగా ఈ రోజున ఈ పంటలు వేసిన తర్వాత మందులు కొట్టి చాలామంది పంటలు దిగుబడి రాక అంటిపెట్టుకున్నారు, చాలామంది ఆత్మహత్య దగ్గర పోయించామని చూస్తున్నాం మేము. ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల రోజుల నుంచి ఈ రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ రైతుల విషయంలో పట్టించుకోకుండా ఈ ఫామ్ హౌస్ల నుండి అక్కడ ఉండుకుంటా ఈ రోజున మొన్నటి రోజున ఇంకా ఈయన ఏం చెప్పారంటే, మేము రైతుల మీద తరపున 8వ తారీఖు ధర్నా ఉంది కాబట్టి ధర్నాలో పాల్గొంటామని చెప్పేసి పాల్గొనడం జరిగింది. ఆయన ధర్నాలో ఏ రైతు అయినా పాల్గొన్నాడా తెలంగాణలో? ఈ రాజకీయ నాయకులు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఏ నాయకులు రైతు ఏ రైతు ఆ ధర్నాలో పాల్గొనడం జరగలేదు. ఎందుకు అంటే, మీరే ఇక్కడ తెలంగాణ రైతాంగాన్ని మొట్టమొదటిగా మోసం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ టీఆర్ఎస్, ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకో ఈ సన్నవాళ్ళ వ్యవసాయం పెంచలేడు, కనీసం అంటిపెట్టుకున్నప్పుడు కూడా కనీసం పలకరింపలేడు, పలకరించలేరు. ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ రైతాంగం దగ్గరికి వెళ్ళి పలకరించడం జరగలేదు. నెల రోజుల నుంచే రైతులు పాపం ఆందోళన చేస్తున్నా కానీ రోడ్ల మీకు వచ్చినా కానీ వాళ్ళని పట్టించుకోలేరు, కనీసం చూడగలేడు. కాబట్టి మీరు రైతులు నమ్మక రైతులను ద్రోహి మీరు మొట్టమొదటిగా. మేము బీజేపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంబడి ఇక్కడైనా రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పారు. ఇలా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ వచ్చిన తక్షణమే చేయాలని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు రైతాంగానికి వెంబడి అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఫసల్ బీమా యోజన మీరు స్టేట్ ప్రభుత్వం అమలు చేసుకుంటుంటే రైతుకి ఈ రోజున కొంచెం ఎంతో కొంత మేలు జరిగేది, కానీ స్టేట్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుంది. అది ఈ 4 అంశాలు, రైతు రుణమాఫీ, సబ్సిడీలు, మరి అదేవిధంగా ఈ యొక్క ఫసల్ బీమా, ఇవి అమలు ఉన్నట్టుంటే బాగుంటుంది. దాంతో పాటు రైతులకు సన్నవరులకు 2500 ప్రకటించాలని చెప్పేసి వెంబడే కోరుతున్నాం. జై హింద్, జై కిసాన్, జై భారత్. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ యొక్క దొర ఏం చెప్పిండంటే, 2 సంవత్సరాల క్రితం తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు కేవలం రైతులను ఓటు బ్యాంకుగానే మలుచుకున్నాయి తప్ప రైతులకు ఎన్నడూ కూడా న్యాయం చేయలేదు. అంతేకాకుండా సెప్టెంబర్ 2020 నరేంద్ర మోడీ గారు రైతు చట్టం తీసుకొచ్చేసి రైతు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం ఒక కీలక చట్టాన్ని తీసుకొస్తే దాన్ని పూర్తిగా ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదే మొన్నటి వరకు 40 రోజులుగా రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఈ సోయిలేని సన్నాసులు, టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ కూడా రైతుల పక్షాన్ని నిలబడలేదు. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పంగానే రోడ్ల మీదకి వచ్చి కనిపించారు. మరి రైతు పక్షపాతి అని చెప్పిన కేసీఆర్ మరి రైతులు నష్టపోతుంటే కనిపిస్తలేదా? రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? ఫసల్ బీమా ఎందుకు అమలు చేస్తలేరు? అంతేకాకుండా ఏదైతే మీరు చెప్పారో 2500 రైతులకు, సన్నవాళ్ళకి 2500 ఎందుకు నిర్ణయిస్తలేరు? అంతేకాకుండా కేవలం రైతులను ఓటు బ్యాంకుగా మలుచుకున్న కేసీఆర్ ప్రభుత్వం రైతుల ద్వారానే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా విస్మరించి ఈరోజు రైతులను వెన్ను నడ్డి విరిచేలాగా ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కానీ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏంటంటే, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఏం చెప్పిండు, పూర్తిగా కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు అది దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో 2023లో కేవలం రైతులు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. కానీ మా యొక్క డిమాండ్లు అయినటువంటి 2500 రైతుకు ఖచ్చితంగా చెల్లించాలి, 1 లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలి, ఫసల్ బీమా యోజన పూర్తిగా అమలు చేయాలి, అంతేకాకుండా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పూర్తి సబ్సిడీలను వెంటనే అమలు చేయాలి. అంతేకాకుండా రైతులకు తను అవసరం వచ్చినప్పుడే కాకుండా ఏదైతే రైతు బంధు ఎప్పుడు వేస్తుందో ఒక నిర్ణీత గడువు, నిర్ణీత డేటును కూడా ఖచ్చితంగా ప్రజలకు, రైతులకు చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం.